सो हाई फ्रेंड्स, वेलकम टू मै चैनल इम्रान फैक्ट्स 10. सो इवाल्टि ई वीडियो अनेदि चाला इंपार्टेंट अन्नमाट. ఒక ఫ్యాక్ట్ అనేది మీకు చెప్పాలనుకుంటున్నా. సో రీసెంట్ గా అనేది నేను ఒక వీడియో చూశాను ఇంటర్నెట్ లో అనేది. సో పాపం నాకు అనేది చాలా బాధేసింది అన్నమాట. అండ్ దాని బెనిఫిట్ గా తీసుకొని కొందరు ఈడియట్స్ ఏం చేస్తున్నారంటే, థంబ్నెయిల్ లో దయ్యం పిల్ల పుట్టింది, ఈ దయ్యం బాబు పుట్టిండు, ఈ దయ్యం బాబు మాకు కట్ చేస్తాడు, ఈ దయ్యం బాబు ప్రపంచాన్ని నాశనం చేస్తాడు అని ఇలా చెత్త చెత్త వ్యూస్ కోసం అనేది చెత్త చెత్త కామెంట్స్ పెడుతున్నారు. భయ చెత్త చెత్త కామెంట్స్ పెడుతున్నారు, నాకు మాత్రం పిచ్చి లేస్తుంది అనమాట. సో దీనిపైన ఎలాగైనా వీడియో చేయాలి, నా అన్నదమ్ములకు అనేది ఇదేందో ఈ ఫ్యాక్ట్ ఏందో చెప్పాలి అనేసి ఈ వీడియో మాత్రం చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ మీకు దండం పెడతా, వీడియోని ఎండ దాకా చూడండి. ఎందుకంటే ఇప్పుడు అనేది మీకు తెలిసిపోవాలి, ఎందుకంటే చాలామంది మిస్అండర్స్టాండింగ్లు ఉన్నారు. ఓకే, సో మీకు స్క్రీన్ పైన కనబడుతుంది కదా పాపం, ఒకసారి చూడండి వీడియో. ఈ బాబుకి అనేది పర్టికులర్గా ఒక జబ్బు అనేది వచ్చిందనమాట. సో ఆ జబ్బు పేరు వచ్చేసి ఇక్టోయిసిస్ అనమాట. సో ఇది కామన్గా అనేది ఏమవుతుందంటే, మనకు స్కిన్ అనేది మొత్తం బాడీలో అనేది కవర్ అయిపోతుంది అనమాట. ఓకే, అక్కడ చూడండి మీకు కనబడుతుంది కదా. సో ఐస్ కాడ, మొత్తం లిప్స్ కాడ, పర్టికులర్గా ఆ స్కిన్ అంతా ఊడిపోతుంది. పాపం ఆ బాబు అనేది భయపడతా అనేది అట్లా అనేది జన్మించడం జరిగింది. సో ఇలాంటి పరిస్థితి మాత్రం ఎవరికి రాకూడదు, భగవంతుడు అనేది ఎవరికి ఇవ్వకూడదు. బ్యాడ్ న్యూస్ ఏంటంటే, ఈ బాబు అనేది చనిపోవడం జరిగింది రీసెంట్గా. సో డాక్టర్స్ అనేది చాలా కష్టపడ్డారు. ఇది ఓవరాల్గా జరిగింది. దీన్ని చూసి కొంతమంది ఇంటర్నెట్లో మీకు స్క్రీన్ పైన కనబడుతుంది కదా డెవిల్ బేబీ, ఓకే, ఇంకోటి వచ్చేసి హిందీలో మీకు కనబడుతుంది కదా శైతానక బచ్చా, ఇట్లా అనేది జన్మించడం జరిగింది. అందరిని ఇప్పుడు అందరికి అనేది బ్యాడ్ డేస్ వచ్చేసాయని ఇలా రూమర్స్ అనేది స్ప్రెడ్ చేస్తున్నారు. మీకు అనేది సిగ్గు శరం ఏమైనా ఉండాలి, ఎందుకంటే ఈ బాబు స్టోరీ వింటే నాకనేది కన్నీళ్ళు వచ్చాయన్నమాట. ఈ ఫ్యాక్ట్ అనేది మీకు చెప్పాలని నేను ఈ వీడియో అనేది చూపించడం జరుగుతుందన్న, వ్యూస్ కోసం కాదు. నాకనేది చాలా అనేది చాలా బాధేసింది అనమాట. ఇది చూసిన తర్వాత ఇలాంటి పరిస్థితి భగవంతుడు ఎవరికి ఇవ్వదు, ఆ బాబు తల్లి అనేది ఎంత బాధ పడి ఉంటారో అనేది నాకనేది ఫీలింగ్ అనేది వస్తుంది. డాక్టర్స్ అనేది చాలా ట్రై చేశారు, ఇది ఒక రేర్ కేస్ అనమాట. అంటే పర్టికులర్గా ఫ్యూవర్ దెన్ 1 మిలియన్ కేస్ పర్ ఇయర్ అనమాట, ఒక కేస్ అనేది వస్తుంది. పర్టికులర్ రేట్ మాత్రం కానీ ఇది చాలా డేంజరస్ అనమాట. సో దీనికి ఇంకా మనకు దానికి మెడిసిన్ కూడా లేదు. దాని కొద్దిగా ఇప్పుడు అనేది వస్తుందనుకోండి, కానీ ఇది మాత్రం చాలా చాలా అంటే చాలా పెద్ద ప్రాబ్లం అంట. సో చాలా అనేది మొత్తం డ్రై అయిపోతుంది, మొత్తం పీలి పీలి ఇట్లా మీ స్క్రీన్ పైన కనబడుతుందిగా, మొత్తం అనేది మనకు స్క్రీన్ అనేది ఓడిపోతుంది బాబుకి. సో ఇలా జరుగుతుంటుంది. సో దీన్ని మాత్రం అడ్వాంటేజ్గా ఎవరు తీసుకోవద్దు, ఇలాంటి పాపం ఏది ఉన్నా తెలుసుకొని చేయాలి వీడియోస్ అనేది. సో ఇది నేను అనేది మీకు చెప్పాలనుకుంటున్నా. సో ప్లీజ్ ఇలాంటి ఫేక్ వీడియోస్ని మాత్రం అసలు ఎంకరేజ్ చెయ్యకండి, ఇదే నేను చెప్పాలనుకుంటుంది మీ అందరికీ. సో గైస్, వీడియోలందరూ డెఫినెట్గా నా కింద కామెంట్ చేయండి అండ్ మన వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే ఇది అందరి దగ్గర వెళ్ళాలి, ఈ వీడియో అందరి దగ్గర వెళ్ళాలి. సో పాపం ఈ బాబుకి అనేది అన్యాయం చేస్తారు, ఇష్టం వచ్చిన వీడియోస్ అని పెట్టి వైరల్ చేస్తారు. సో ఇది మొత్తం అబద్ధం అనమాట, ఇది డెవిల్ బేబీ కాదు, ఏం కాదు, ఫ్యాక్ట్ ఏంటంటే దిస్ ఈజ్ అ వన్ హ్యూమన్ బాయ్, పర్టికులర్గా ఇక్టోసిస్ అనేది ఒక డిజీజ్ అనేది సోకి అట్లా అనేది అవ్వడం జరిగింది. సో ప్లీజ్ మనకనేది ఇలాంటి సిచ్యువేషన్ అనేది దేవుడు ఇవ్వలేదు, ఇవ్వకూడదు కూడా ఎవరికి, నేను అనేది అదే ప్రే చేస్తా. ఓకే, సో దిస్ ఈజ్ ద వీడియో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జయ భారత్, మా వందే మాతరం.